దాంపత్యం, దంపతులు. ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులు ఉన్నా వాళ్ళంతా ఐదు విధాలుగానే ఉంటారు. వారిని పంచదంపతులని అంటారు. మొదటిది లక్ష్మీనారాయణులు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి. అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా ఆ ఇద్దరికి ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట అని అర్థం. రెండవది గౌరీ శంకరుడు. అర్ధనారీశ్వర రూపం. తల నుంచి కాలి బొటన వేలి వరకు నెట్ట నిలువున చెరిసగంగా ఉంటారు. రెండూ కలిసిన ఒకే రూపంతో ఉండడం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వహణానికి కాలు సంకేతం. కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య. ఇలా ఉన్నవారు గౌరీ శంకరుల జంట. మూడవది బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు. నాలుక అనేది మాటలకు సంకేతం. దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని. ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య, ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట. నాలుగవది ఛాయాసూర్యుడు. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతుంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది. తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి. ఏ ఇంట భర్త కఠినంగా కోపంగా పట్టుదలతో ఉంటాడో, ఏ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను శాంతంగాను అడకువగాను ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయాసూర్యుల జంట. ఐదవది రోహిణీ చంద్రుడు. రోహిణీ కత్తిలో రోళ్లు కూడా పగులుతాయనే సామెత ఉంది. చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలగజేసేవాడు. ఏ జంట భర్త మెత్తగా ఉండి లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగానూ కోపంతోనూ పట్టుదలతోనూ ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రుల జంట అని అంటారు.